ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కూనంనేనివారిపల్లి గ్రామంలో మే నెల 14వ తేదీన జరిగిన ఆంజనేయ స్వామి తిరణాలలో కూనంనేనివారిపల్లి గ్రామానికి చెందిన పొదిలి గోపి అనే యువకుడు కనబడుటలేదని, అలాగే ఊరికి సమీపంలో ఉన్న చెరువు వద్ద పొదిలి గోపికి సంబంధించిన మోటార్ బైక్ చెప్పులు ఉండటం వలన పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పట్లో మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేశారే కానీ మా పిల్లవాడికి ప్రాణహాని ఉందని చెప్పినా ఆ కోణంలో పోలీసులు పట్టించుకోకపోగా అదే రోజున పోలీసులు జాగీలు తెప్పించమని అడిగినా పోలీసులు పట్టించుకోలేదని, ఇప్పుడు 2 నెలల తర్వాత చెరువును ఆనుకుని ఉన్నా మరో చిన్న చెరువులో పొదిలి గోపి మృతదేహం లభ్యమైందని, అదే ఆ రోజే పోలీస్ డాగ్స్ ను తీసుకువచ్చి ఉంటే ఆ రోజే పొదిలి గోపి మృతదేహం బయటపడేదని, కేవలం పోలీసుల నిర్లక్ష్యం వలన 2 నెలల సమయం పట్టిందని, ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరిచి పొదిలి గోపిని హతమార్చిన హంతకులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని గోపి తల్లి నాగమణి, రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షులు కొండయ్య, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగ మల్లేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా వీరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించి అంతకులను వెంటనే పట్టుకుని న్యాయం చేయాలని రజక సంఘం నాయకులు, సిపిఎం మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు కోరారు. కేసు పెట్టిన రోజే సార్ వాడు ఎక్కడికి వెళ్ళినా సాయంకాలానికి ఇంటికి వస్తాడని చెప్పాను. అది పట్టించుకోలేదు వాళ్ళు. బండి అక్కడ పెట్టి వాడు ఎక్కడికి వెళ్ళడని చెప్పారు. సార్ అక్కడ స్కాన్ తీయండి కుక్కల బంధం అని చెప్పి అది చేయలేదు. సిసి ఫుటేజ్ అని తర్వాత పచ్చి లాడుకున్నా వచ్చి 4-5 సార్లు చేసింది. ఇంతవరకు అది తీయలేదు సార్. ఇప్పటికీ ఒక సురేష్ అని చెప్పేసాను నేను. ఒక రోజు నీళ్ళలో దిగారు అని వచ్చి చెప్పాను. వాళ్ళు అది చూశారు. ఆ రోజు తను మళ్ళీ వదిలేసి కంప్లీట్ చేశారు. ఈ రోజు చెప్పలేదు అంటున్నారు. మళ్ళీ రాత్రి వచ్చి కంప్లీట్ ఇచ్చారు సురేష్. అతని గతంలో వార్నింగ్ ఇచ్చాడు మా ఊరికి చంపేస్తా ఎప్పుడైనా ఇచ్చారు. ఆ గ్రామ అబ్బాయి అతని యానగులు చెప్పమ్మ నాకు ఇద్దరే కొడుకులు అందరూ వాడు తెలివైన పొదిలి గోపి హత్య జరిగి 2 నెలలు పూర్తయింది. ఆయన కనిపించకుండా మరుసటి రోజునే మనం పోలీసు వారికి అర్జీ ఇచ్చాము. కనీసం చెరువు గట్టున ఆయన చెప్పులు దొరికాయి, బండి ఉంది. ఆ రోజే పోలీసు జాగిలాలు పిలిపించి విచారణ జరిపించి ఎంక్వైరీ ఖచ్చితమైన ఎంక్వైరీ జరిగి ఉంటే ఆ రోజే శవం లభ్యమయ్యేది. దురదృష్టం 2 నెలల తర్వాత శవం దొరికిన తర్వాత హంతకుల్ని గుర్తించండి అని చెప్పి ఇక్కడ ధర్నా చేయటమే పోలీసుల యొక్క పనితీరుకు నిదర్శనం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికీ మీరు చెప్పండి, మేము చెప్తే లక్షల లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి మండలాలకి ఒక పోలీస్ స్టేషన్ పెట్టి ఏం చేయాలని, ఏ గుడ్డుకురానికి పళ్ళు తోవాలని మీరు క్లూ చెప్పలేదు. మీరు క్లూ చెప్పలేదు అంటే మేము చెప్పేది చెప్పావు, మా అనుమానాలు వ్యక్తం చేశావు, పేర్లు చెప్పావు, విచారణ చేయమన్నావు, ఒకటి కాదు 3-4 చెప్పావు. మే నెల 14న పొదిలి గోపి అనేటటువంటి యువకుడు మిస్సింగ్ కేసు ఈ యొక్క పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ కావటం జరిగింది. అక్కడ ఆ ఊర్లోనే ఉన్నటువంటి చెరువులో మరి ఆయన యొక్క చెప్పులు బండి దొరికినప్పటికీ కూడా పోలీసులు ఏదో కొంత విచారణ చేశారు. కానీ దాన్ని తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఆ కేసు యొక్క ఇంపార్టెన్స్ తీసుకోకుండా విచారణ చేయటం, సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నా కూడా వాటిని ఎమ్మటే పరిశీలించకుండా టైం డిలే చేయటం, ఈ యొక్క కారణాల వల్ల టైం గడిచిపోయేసరికి ఆ కేసును వదిలేయటం జరిగింది. ఇప్పుడు ఆ చెరువు నీళ్ళని చేపల కోసం వెళ్ళగొట్టినప్పుడు మరి ఆ చెరువు అడుగులో బురదలో పొక్కబడి ఆ యొక్క శవాన్ని గుర్తించడం జరిగింది. ఓన్లీ వెముకలు మాత్రమే ఉన్నాయి. ఉన్నటువంటి ఆ బట్టలను బట్టి ఆ వ్యక్తిని గుర్తించడం చేసినప్పటికీ ఇంకా